ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో 100 రోజుల పర్యటన సందర్భంగా ఈరోజు మాల మహాసేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ అలగా రవికుమార్ దొరసానిపాడు గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జోహార్ అంబేద్కర్ అంటూ గ్రామ ప్రజలతో కలిసి నినాదాలు చేశారు. అంతేకాకుండా గ్రామ ప్రజల యొక్క సమస్యలు మరియు వారి హక్కుల గురించి మరియు చట్టాల గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం గురించి ఆయన గ్రామంలోని మాల సోదరులకు తెలియజేశారు. మరియు మీకు ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే నాకు తెలియపరచండి, నేను మీకు సహాయం చేస్తాను అని ఆయన గ్రామస్తులకు మాటిచ్చారు. పలువురి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మీరందరూ కూడా ఒక ఏనుగు ఏర్పడి ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకొని మీ గ్రామంలో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, ఆపదలో ఉన్న వారికి గ్రామంలో ఉన్న యూత్ కమిటీ సభ్యులు అందరూ కూడా సహాయం చేసేలాగా ఒక మంచి కమిటీ ఏర్పాటు చేసుకోమని ఆయన గ్రామంలో ఉన్న యువతకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాల మహాసేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అలగా రవికుమార్, మాల మహాసేన రాష్ట్ర కార్యదర్శి నల్లమిల్లి శంకర్, సిటీ ప్రెసిడెంట్ పాలిపే మ్యావివో మధుర, మధుర అలెక్స్ ప్రొద్దుటూరు, గోపి భీమేశ్వరరావు వెంకటేశ్వరరావు, మద్దాల వెంకటేశ్వరరావు, బండుమిల్లి అశోక్, రాంబాబు, సంతోష్, దుర్గయ్య, భీమయ్య గ్రామస్తులు పాల్గొన్నారు. నా బిడ్డలో మరి ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర నుంచి ఉన్నాం. నిజంగా మనల్ని మనం వాళ్ళు ఒకసారి గుర్తు తెచ్చుకున్నారు. ఎందుకంటే ఈరోజు మనం సంతోషానికి, ఈరోజు మన ఆనందానికి, ఈరోజు మన స్వేచ్ఛకి, ఈరోజు మన ఎదుగుదలకి, ఈరోజు మన అభివృద్ధికి, ఈరోజు మనకున్నటువంటి స్వేచ్ఛ స్వతంత్రానికి కారకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ని అప్పుడు అనుకున్నాడు. మీరు నన్ను బండి మీద గెంటేశారు, నా ప్రజలు మిమ్మల్ని గెంటేసే రోజుల కోసం నేను ఎదురు చూస్తానని చెప్పేసి బాబాసాహెబ్ చెప్తారు. ఈరోజు మనం మాకు రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు, మాకు కరెంట్ లేదు, మాకు పెన్షన్ లేదు, మాకు ఇది లేదు, మాకు ఇది లేదని మనం అడుగుతున్నామంటే ధైర్యం ఇవ్వబడింది. ధైర్యది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ధైర్యం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు మేకలు పుల్లుగా కాదు, సింహాల వల్లే మీరు ఉండాలని చెప్పి 3000 సంవత్సరాల క్రితం నుంచి మనం చూసుకున్నట్లయితే కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నటువంటి సందర్భంలో ఆయన అనుభవించాడు. ఆయన అందరి పిల్లలు హ్యాపీగా స్కూల్లో లోపల ఫ్యాన్ దగ్గర కూర్చుని చదువు చదివితే బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ చెప్పులు విడిచిపెట్టినటువంటి స్థానంలో అంటే గుమ్మం దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ కూర్చుని చదువుకున్నాడు. ఆయన బయట కూర్చుని చదివి ఈరోజు మన పిల్లలందరినీ మనందరినీ కూడా ఎక్కడ పంపించాడు, లోపలికి పంపించాడు, ఫ్యాన్ల కింద పంపించాడు, ఏసీల్లో మనల్ని కూర్చోబెడుతున్నాడు. అలాగే దాహం అంటే కనీసం ఎత్తి ఎప్పుడు అన్నట్టు ఎత్తి పోసేవాళ్ళు. అందరూ తాగేటువంటి చెరువులో మనం తాగడానికి వీల్లేదు. ఎంత చూడండి, ప్రకృతి ఇచ్చినటువంటి స్వేచ్ఛ, ప్రకృతి ద్వారా లభించినటువంటి ప్రకృతి ఫలాల్ని కూడా అనుభవించేటువంటి స్వేచ్ఛ లేకుండా చేసినటువంటి ఈ సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కసి పెంచుకుని ఈరోజు అందరితో పాటు నా బిడ్డలు కూడా ఏసీ కాలేజీలు, హోటళ్ళు, సినిమా హాళ్ళు, లాడ్జ్లు మీరు కాదురా మేము అనేటువంటి విధంగా మనల్ని కూర్చోబెట్టే మహా మేధావి, మహా త్యాగశీలి మన బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు చర్చి దగ్గర మనం ఉన్నాం. మన చర్చిలోకి వెళ్తే ఆదివారం మన పాస్టర్గా చెప్తాడు ఏమని, అయ్యా మనకి ఇజ్రాయెల్ ఈ సంఖ్యలు బానిసత్వ సంఖ్యలు తెంచినటువంటి వ్యక్తి ఎవరండి, ఎవరు? మోషే ప్రవక్త. వాస్తవే, కానీ భారతదేశంలో ఉన్నటువంటి దళిత సమాజం, మనుషుల్ని మనుషులుగా చూడటువంటి సమాజం, ఎన్నో అవమానాలు, ఎన్నో హింసలు, హత్యలు, మానభంగాలు చేస్తున్నా అడిగేవాడు లేడు. ఎందుకు పనికిరాని బ్రాహ్మణులు కాలుతో చెప్పులతో తన్నుతుంటే తలదించుకుని బలవంతులతో సహాయం బలహీనులుగా తలదించుకునేటువంటి ప్రపంచంలో ఒక మేధావి పుట్టాడు, ఆయనే బాబాసాహెబ్ అంబేద్కర్.